మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే గనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్ థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే నేను గీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అండి పుదీనాని చాలా ఈజీగా మనం కటింగ్స్తో ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది ఈరోజు చూపించబోతున్నాను నిజానికి దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేసేసాను మన ఛానల్లో ఉంది కానీ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు బిగినర్స్ మన ఛానల్లో కొత్తగా యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను అండ్ అంతేకాదు నేను ఐదు లీటర్ల పెరుగు బకెట్లో పుదీనాను పెంచడం చూపించానండి అయితే అది ఎండు దగ్గర వచ్చి రీసెంట్గా చనిపోయింది ఎలాగో నేను అంటే ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఇలా బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను అనమాట అప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలాగో నేను పెట్టుకుంటున్నాను కదా సో షేర్ చేద్దాము హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో పుదీనాను మనం కటింగ్స్ ద్వారా నీళ్ళలో ఎలా పెంచవచ్చు మట్టిలో ఎలా పెంచాలి ఎలాంటి కేర్ అవసరం అవుతుంది ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా అండి ఇక్కడ నేను సాయిల్ని కలిపెట్టేశాను అనమాట అంటే ఒక వంతు మట్టి ఒక వంతు కంపోస్ట్ ఒక వంతు కోకోపీట్ పీట్ కొంచెం వేపపిండి ఎప్సమ్ సాల్ట్ అలానే బయోప్రోడక్ట్స్ వాము ట్రైకోటర్ ఈ సుడోమోనాస్ ఇలాంటివన్నీ కూడా అందులో కలిపాను అనమాట ఇది ఇంకా డీటెయిల్గా మీకు ఈ సాయిల్ మిక్స్ గురించి కావాలంటే కనుక పైన నేను ఐ కార్డులో లింక్ ఇస్తాను చూడండి సో ఆ విధంగా సాయిల్ని కలిపెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా కంటైనర్లో ఫిల్ చేసుకొని తర్వాత వాటరింగ్ చేస్తాను సో ఈ మట్టి అంతా కూడా తడిపేశాను అనమాట ఇప్పుడు కటింగ్స్ అనేవి పెడుతున్నాను అయితే మనం పుదీనా పెట్టాలనుకుంటే పెంచుకోవాలనుకుంటే మనం మార్కెట్ నుంచి పుదీనా కట్ట తీసుకొస్తాం కదా అది రెండు రోజులు లేదా ఒకటి లేదా రెండు రోజులు పాతది ఉంటుందండి ఆ కట్ట సో దానివల్ల ఏంటంటే ఆ స్టెమ్స్ అనేవి కింద నల్లగా మారిపోతాయి ఆ తర్వాత దాని దగ్గర ఉన్న ఆకులు కూడాను పాడైపోతాయి అన్నమాట సో మనం పెట్టుకునేటప్పుడు ఆ కింద భాగం కట్ చేసేసి అక్కడున్న ఆకులు కూడా తీసేసేయాలి కట్ చేసుకునేటప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేయొచ్చు లేదంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కూడా కట్ చేసి మట్టిలో గుచ్చేసుకోవడమే ఇలా మట్టిలో గుచ్చుకున్న తర్వాత మన వేళ్లతో ఇదిగోండి ఈ విధంగా ప్రెస్ చేసి అక్కడ ఉన్న హోల్ని క్లోజ్ చేయడమే సో ఇలా మిగతా అన్ని కటింగ్స్ కూడాను కట్ చేసుకొని మట్టిలో గుచ్చేసుకోవడమే అయితే అండి ఇక్కడ మనం ఇలా గుచ్చుకునేటప్పుడు ఈ కటింగ్స్ అనేవి త్వరగా బతకాలి అన్ని బతకాలంటే కనుక రూటింగ్ హార్మోన్లో మనం ఈ కటింగ్స్ని డిప్ చేసి ఆ తర్వాత మట్టిలో గుచ్చుకుంటే కనుక త్వరగా ఇవి కటింగ్స్ అనేవి బతుకుతాయి మీ దగ్గర రూటింగ్ హార్మోన్ లేదు అంటే కనుక హోమ్మేడ్ అండి దాల్చిన చెక్క ఉంటే కనుక ఆ దాల్చిన చెక్క పొడిలో వీటిని ఈ కటింగ్స్ని డిప్ చేసి ఆ తర్వాత మట్టిలో గుచ్చుకుంటే కనుక అలా అయినా ఇవి చాలా బాగా ఈజీగా బతికేస్తాయి ఇవేం లేకపోయినా కూడాను మనం ఇలా డైరెక్ట్గా కట్ చేసేసి మట్టిలో గుచ్చేసుకున్నా కూడాను అవి చాలా బాగా ఈజీగా చాలా ఈజీ అండి పుదీనా పెంచడం నిజంగా చాలా ఈజీ అని చాలా ఈజీగా పెరుగుతాయి అనమాట ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి కాకపోతే ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనం ఒక చిన్న పాయింట్ మిస్ అవుతూ ఉంటాం వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎండలో పెడుతుంటాం అలా పెట్టకూడదు వీటిని షేడ్లో పెట్టాలన్నమాట ఎప్పటివరకు అంటే అవి చిగురు వచ్చేంత వరకు వాటి ఆకులనేవి వచ్చేంత వరకు షేడ్లోనే పెట్టాలి అవి బాగా ఆకులు వస్తున్నాయి అన్న టైంలో వాటిని తీసి ఫోర్ అవర్స్ మాత్రమే ఎండ వస్తుంది అన్న అలాంటి ప్లేస్లో పెడితే కనుక చాలా బాగా వీటి గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ నేను అన్ని కటింగ్స్ కూడాను ఇలా కట్ చేసేసి మట్టిలో గుచ్చేశాను ఇక్కడ పాట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పాట్ వచ్చేసి ఇక్కడ హైట్ తక్కువ వెడల్పు తీసుకున్నాను ప్రీవియస్ నేను ఐదు లీటర్ల బకెట్లో పెట్టాను ఇప్పుడు నేను వెడల్పాటి కంటైనర్లో పెడుతున్నాను అనమాట ఇదిగో చూడండి అరవై రోజుల తర్వాత ఎలా ఉందో కటింగ్స్ పెట్టిన సిక్స్ త్రీ డేస్కి ఇదిగోండి ఇలా ఉంది మనం ప్రతి నెల కంపోస్టు అవన్నీ ఇస్తుంటాం ఉంటాం కాబట్టి అలానే వర్షాలు పడుతుంటే కనుక ఇట్లా కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు అండి మనం ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి వాటిని తీసేస్తూ ఉండాలి లేదంటే మనం ఇచ్చే ఫుడ్ అంతా అవే తీసుకుంటూ అన్నమాట సో కాబట్టి ఈ కలుపు మొక్కలు అనేవి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అండి ఇలా తీసేసుకున్న తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి నెలకు ఒకసారి కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటే కనుక సరిపోతుంది లేదంటే కనుక సీవిడ్ లిక్విడ్ అయినా ఇవ్వచ్చు అలానే బియ్యం కడిగిన నీళ్ళండి ఈ మూడిట్లో మీరు ఏది ఇస్తున్నా కూడా పర్లేదు ఇక్కడ నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సీవీడ్ అనేది ఇస్తూ ఉంటాను అలా నేను ఒకసారి కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటాను అలానే ఎక్కడ చూడండి ఈ స్టెమ్ మీద ఇక్కడ ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అండి నేను ఇంతకుముందు పెంచినప్పుడు పుదీనా పెంచినప్పుడు ఏమీ చూడలేదండి చాలా తక్కువ వీటికి పెస్ట్లు అనేవి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట పుదీనా ఆకుల మీద ఇలా ఇవి ఆకులు తినే పురుగులండి నేను యాక్చువల్గా పుదీనా ఆకులు కోసుకుందామని పైకి వచ్చాను అప్పుడు కోస్తున్నప్పుడు కనిపించిన పురుగులండి ఇవి చూసారా సో నేను దాదాపుగా కనిపించినవి కొన్ని తీసేసాను ఇంకొన్ని ఏం చేశానంటే ఇలా కనిపించినప్పుడు అండి అంటే గొంగళి పురుగులు అలానే ఆకులు తినే పురుగులు కనిపిస్తే కనుక నేను హోమ్మేడ్ చేస్తూ ఉంటానండి నీమ్ ఆయిల్ అనేది అంటే వేపాకులతో పాటు ఇంకొన్ని కూడా యాడ్ చేసి నేను స్ప్రే చేశాను నైట్ టైం స్ప్రే చేశాను ఒక్కసారి యూజ్ చేసినప్పటికేనండి నాకు చాలా వరకు అవి కనిపించలేదు తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేశాను ఇంకా తర్వాత అసలు కనిపించలేదు అనమాట సో చాలా బాగా పనిచేసింది అది ఎలా తయారు చేయాలి ఏమేమి కలిపాను అవన్నీ కూడా నేను మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా మీ అందరికీ చెప్పాను వీడియో మీకు షేర్ చేస్తాను అని బట్ ఇప్పటి వరకు చేయలేదు ఐఎమ్ సో సారీ అండి కొన్ని కారణాల వల్ల అప్లోడ్ చేయలేకపోయాను బట్ రేపైతే అదే వీడియో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలానే ఈ పురుగులకే కాదండి ఇంకొన్ని వాటికి కూడా అనమాట అంటే పేను బంక అలాంటి వాటికి కూడా అది చాలా బాగా పనిచేస్తుంది సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో రేపటి వీడియోలో అది మీకు ఎలానో చూపిస్తాను అండ్ ఇంకోటండి ఈ పుదీనాకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్ ఇదిగోండి ఇక్కడ నేను అరవై రోజులకి ఇలా పుదీనా కట్ చేసేసాను ఆ తర్వాత మళ్ళీ పది రోజులకి చూడండి మళ్ళీ ఫ్రెష్గా కొత్త కొమ్మలు ఆకులు బాగుంది కదా సో ఇట్లా మనం ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి దానివల్ల ఏంటంటే పుదీనావి చాలా గుబురుగా బాగా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఈ విషయం మనం పాయింట్ గుర్తుంచుకోవాలి ఎప్పటికప్పుడు మనం కొంచెమన్నా కొంచెం కట్ చేస్తూ ఉంటే కనుక అవి బాగా గ్రోత్ కనిపిస్తాయి తర్వాత ఒకవేళ మీరు ఈ పుదీనా కటింగ్స్ని నీళ్ళల్లో పెంచాలి అనుకుంటే కనుక అది ఎలానో చూద్దాము ఫస్ట్ మనం పుదీనా అండి కట్ట తీసుకొచ్చేటప్పుడే మంచి తాజాగా ఉన్న తెచ్చుకుంటే మంచిది కొంచెం వడినట్టు ఉంటే కనుక సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట అది మనం మట్టిలో అయినా నీళ్ళల్లో అయినా ఒకేలా ఉంటుంది సో కాబట్టి తాజాగా ఉన్న పుదీనా కట్ట తీసుకోవాలి ఆ తర్వాత మనం ఆకులన్నీ వాడేసుకోవచ్చు అండి ఓన్లీ స్టెమ్స్తో కూడా పెంచుకోవచ్చు అదే నేను ఇక్కడ చూపించాను సో ఆ స్టెమ్స్ని కొంచెం కట్ చేసి ఆ తర్వాత వాటర్లో పెట్టేసుకోవడమే నీళ్ళల్లో అయితే అలా నీళ్ళలో పెట్టిన తర్వాత దాన్ని బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాలి అలానే ఎండలో పెట్టకూడదు అలా ఎండలో పెడితే కనుక ఆ వాటర్ గ్లాస్లో అంటే పాచి పాచిపడుతుందనమాట అలానే ఒకవేళ కొత్త చిగురు వచ్చినా కూడాను మాడిపోతుంది అలా కాకుండా కిటికీ దగ్గర లేదా బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాలి అలా పెడితే కనుక వితిన్ వీక్లో అవి రూట్స్ అనేవి రావడం మనకు అనిపిస్తాయి అలా టూ వీక్స్ తర్వాత అవి బాగా రూట్స్ వచ్చాయి అన్న టైంలో వాటిని తీసి మనం మట్టిలో పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా వాటర్లు పెంచుతున్నప్పుడు ఆ కటింగ్స్ అనేవి మనం పెట్టేటప్పుడు ప్లెయిన్ వాటర్లోనే పెట్టాలి ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేస్తుంటే కనుక సరిపోతుంది సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ బాగా